మురుగు కాలువల్లో ఎక్కడా చెత్త ఉండకూడదని, అలాగే మురుగునీరు నిల్వ ఉండకుండా తగు చర్యలు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులను తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య ఆదేశించారు. సోమవారం తెల్లవారుజాము నుండి నగరంలోని పలు ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య పరిశీలించారు. నగరంలోని న్యూ మారుతీనగర్, ముచ్చాలరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయం, ఈఎస్ఐ ఆసుపత్రి, స్విమ్స్ కూడలి వద్ద పునః ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తున్న అన్నా క్యాంటీన్లను పరిశీలించారు. పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో మరమ్మతులు పూర్తి చేసిన బోర్లను పరిశీలించి ప్రజలకు నీటి కొరత రాకుండా నీటిని పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పలు చోట్ల ఉన్న పెద్ద చిన్న డ్రైనేజీ కాలువలను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చిన్న పెద్ద మురుగు కాలువల్లో నిరంతరం చెత్త లేకుండా తొలగించాలని, మురుగునీరు నిల్వ ఉండకుండా సిల్ట్ తొలగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే భవన నిర్మాణాల వ్యర్థాలు నగరంలో ఎక్కడా వేయనివ్వకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. హెల్త్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయం చేసుకుని నగరంలో వ్యర్థాలు నిర్మూలించాలని తెలిపారు. కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్, డీఈలు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, నరేంద్ర, మహేష్, శ్రావణి, శానిటరీ సూపర్వైజర్లు చెంచయ్య, సుమతి, మేస్త్రీలు, సెక్రటరీలు తదితరులు ఉన్నారు.